ఇక ఇప్పుడు జగన్ రెడ్డి పోలవరం పాలిట శాపంగా ఎలా మారాడో ఒకసారి చూద్దాం. ఇప్పుడు కేంద్రం కొత్తగా ఒక కొరీ పెట్టింది. ఏంటంటే తాము పోలవరానికి 2013-14 లెక్కల ప్రకారం 20,000 కోట్లు మాత్రమే ఇస్తాము అనేసి. కానీ ప్రస్తుత లెక్కల ప్రకారం పోలవరానికి 55,000 కోట్లు కావాలండి. 2013కి ఇప్పటికీ ఇంత ఖర్చు ఎందుకు పెరిగింది అంచనాల్లో అంటే 2013లో కేంద్రము కొత్త భూసేకరణ చట్టం తీసుకొచ్చిందండి. దీని వలన మనకేంటంటే పోలవరం ప్రాజెక్టు కడితే దాదాపు 100,000 కుటుంబాలు నిర్వాసితులు అవుతారు. గతంలో వీరికి కుటుంబానికి 100,000 రూపాయలు మాత్రమే పరిహారం ఇవ్వాల్సి ఉంటే ఇప్పుడు అది దాదాపు 8 నుంచి 10 రెట్లు పెరిగింది. అందుకనే అంత ఖర్చు అంచనాలు పెరిగిందండి. ఈ పెరిగిన అంచనాలని ఆమోదింపజేయడానికి నాడు చంద్రబాబు ప్రభుత్వము మంత్రులు కేంద్రం చుట్టూ కాళ్ళడిగేలా తిరిగిరండి. నాడు కేంద్రం వేస్తున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి ఫైళ్లు ఫ్లైట్లో తీసుకెళ్ళడానికి బరువు ఇబ్బంది అని దాదాపు 100,000 ఫైళ్లు ట్రైన్లో వేసుకొని ఢిల్లీకి తీసుకెళ్లారండి. అలా తీసుకెళ్ళి అక్కడ మన అధికారులు మంత్రులు ఎంపీలు కేంద్రం చుట్టూ తిరిగారండి. అసలు నాడు తెలుగుదేశం నాయకులు పోలవరం ప్రాజెక్టు కోసం ఎంతలా తిరిగారో నితిన్ గడ్కరీ మాటల్లోనే వినండి. I know that the people always talking about Polavaram, Polavaram, just like Sri Ram, Jai Ram, Jai Jai Ram. Many times they comes to me. I assured them that it will be my personal responsibility. విన్నారు కదండి, అలా తిరిగి తిరిగి నాడు కేంద్రం వేసే అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పి 2018లో కేంద్ర జలసంఘం చేత 55,548 కోట్లకి ఆమోద ముద్ర వేయించారండి. ఆ తర్వాత మళ్ళీ టెక్నికల్ అడ్వైజర్ కమిటీ వేసే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పి 2019 ఫిబ్రవరిలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ దగ్గర కూడా 55,548 కోట్లకి ఆమోద ముద్ర వేయించారు. ఈ విషయం నేను చెప్పడం కాదండి, 2019 జూన్లో విజయసాయి రెడ్డి రాజ్యసభలో అడిగితే కేంద్ర జలశక్తి మినిస్టర్ లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానం అండి ఇది. అవును, 2019 ఫిబ్రవరిలో 55,548 కోట్లకి ఆమోద ముద్ర పడింది అని అనేసి. నాడు చంద్రబాబు ప్రభుత్వము అంతలా కష్టపడతా కేంద్ర ప్రభుత్వం దగ్గర అంచనాలను ఆమోదించడానికి ప్రయత్నాలు చేస్తుంటే నాడు రోడ్ల మీద తిరుగుతున్న ఈ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆ సాక్షి మీడియా పోలవరం మీద కక్కిన విషయాన్ని ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు తానే కడతానని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా, పోలవరం ప్రాజెక్టు రేటు 16,000 కోట్లను 56,000 కోట్ల రూపాయలు పెంచారు ఇదే చంద్రబాబు నాయుడు. చూశారు కదండి, చంద్రబాబు ప్రభుత్వము 16,000 కోట్ల నుండి 55,000 కోట్లకు పెంచింది పోలవరం అంచనాలని అని విమర్శలు చేశాడు. నేడు కేంద్ర ప్రభుత్వము నాడు జగన్ రెడ్డి మాట్లాడిన మాటల్ని అలుసుగా తీసుకుని నువ్వే చెప్పావు కదా 16,000 కోట్లకు అయిపోద్ది అని ఇప్పుడు చేసేసేయని అనేసి అంటున్నారు. మరి జగన్ రెడ్డి అంతలా రోడ్ల మీద రెంకలు వేసినాయని ఇప్పుడు చేయాలి కదా, చేయట్లా? ఏమని లేఖ రాశాడు ప్రధానికి, ప్రధాని గారు ప్రధాని గారు మీరు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 55,000 కోట్లకు ఆమోద ముద్ర వేశారు కదా, అవే రిలీజ్ చేయండి ప్లీజ్, ఈ 16,000 కోట్లతో చేయలేము అని అడుగుతున్నారు. మరి నాడు ప్రతిపక్ష నేతగా రోడ్ల మీద నోటిక్కొచ్చినట్టు అలా ఎందుకు ఆగాడు? అసలు ఇక్కడ రాజకీయాలు తీసి పక్కన పెట్టండి, పోలవరం దశాబ్దాల కలయే ఇటువంటి ప్రాజెక్టు మీద ఇలాంటి బిషపు మాటలు బిషపు రాతలు రాయకూడదే అనే కనీస ఇంగితం ఉండొద్దండి. ఇలా జగన్ రెడ్డి సాక్షి మీడియా కక్కిన విషమే నేడు పోలవరం పాలిట శాపంగా మారింది. వీడియో పూర్తిగా చూడండి, మీకు కన్విన్సింగ్గా అనిపిస్తే మీకు తెలిసిన గ్రూప్స్లో కూడా పంచుకుంటారు.